పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పైనమేటు. ఆయన టీడీపీలోనే కొనసాగుతారా లేదా మరో పార్టీలోకి మారుతారా? అందుకోసం బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలతో టచ్లో ఉంటున్నారా? విశాఖలో గంటాపై వినిపిస్తున్న గుసగుసలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఊరు మారినా పేరు మారదు అన్నట్లుగా ఉందట తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యవహారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఈసారి పార్టీ మారను, సీటు మారను అని చెప్పిన ఆయన చివరకు తన సెంటిమెంట్కే ఓటేశారు. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్నారు. 2 దశాబ్దాలుగా టీడీపీ గెలవలేని చోట కూడా గంటా శ్రీనివాసరావు తన మార్క్ రాజకీయంతో విజయం సాధించారు. రాష్ట్రమంతటా ఫ్యాన్ పార్టీ ప్రభంజనం వీచినప్పటికీ విశాఖలో మాత్రం టీడీపీ జెండా ఎగరవేశారు. ఇలా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమిరుగని నేతగా పేరు సంపాదించుకున్నారు. అలాగే గంట ఎప్పటికప్పుడు పార్టీలను, పోటీ చేసే నియోజకవర్గాలను మారుస్తూ చాలా ఫ్రెష్గా ఉంటారని ఆయనపై జోకులు కూడా వినిపిస్తూ ఉంటాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందిన ఆయన మాత్రం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంట కాస్త డీలా పడ్డారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎప్పుడు వార్తల్లో ఉండే గంట ఇప్పుడు ఖాళీగా ఉండడం ఆయనకు నచ్చట్లేదట. ఇటీవల విశాఖలో ఒక అంశంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ నేతలు పార్టీ మారడం ఖాయమని వార్తలు షికారులు చేస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతల ప్రకటనలు ఉండడం గమనించాల్సిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గంట రావడానికి తీవ్రంగా ప్రయత్నించారని, తామే ఆయన రాకను అడ్డుకున్నామని విశాఖలోని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఆయన వస్తే పార్టీ పరువు పోతుందని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకమాండ్కి చెప్పారట. అంతేకాక అవకాశం చిక్కిన ప్రతిసారి గంటపై విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఆయన రాకను అడ్డుకుంటున్నారట. మరోవైపు బీజేపీ నేతల ప్రకటనలను చూస్తే టీడీపీ నేతలను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే వారు మాట్లాడుతున్నట్లుగా ఉంటున్నాయి. తమ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని, ఏపీలో బీజేపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వారు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఎవరెవరు బీజేపీలోకి వస్తున్నారో మాత్రం చెప్పకుండా సస్పెన్స్ పాటిస్తున్నారు. ఇటీవల విశాఖ పర్యటనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చారు. ఈ సందర్భంగా గంట శ్రీనివాసరావు వెళ్ళి ఆయన కలిశారు. ఇలా వెంకయ్యను గంట కలిశారో లేదో అప్పుడే ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే తాను వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగానే కలిశానని గంట స్పష్టం చేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు తాము పార్టీ మారడం ఖాయమని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని స్వయంగా గంట శ్రీనివాసరావు, ఆయన అనుచరులు ఖండిస్తున్నా ఆయనపై ప్రచారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద గంట భవిష్యత్ పయనం ఎటు అనేది ఇప్పుడు విశాఖ వాసుల్లో హాట్ టాపిక్గా మారిందట. ఎందుకంటే గంట రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన ఎక్కడ ఒకచోట నిలకడగా లేరు. ఈ లెక్కన గంట శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయమని వారు ఊహించుకుంటున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఎన్నికల సమయం